బుధవారం చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి యాలల మండలంలోని జొంటుపల్లి ప్రాజెక్టులోని పాడైన తూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొందరగా పనులను పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు. ఆయన వెంట యాలల ఎంపీ బాలేశ్వర్ గుప్తా, బీజేపీ నాయకులు రమేష్ కుమార్, మాధవరెడ్డి, రజనీకాంత్ తదితరులున్నారు. వర్క్ నిర్లక్ష్యం వల్ల జుంటుపల్లి గ్రామంలో జుంటుపల్లి చెరువు జుంటుపల్లి ప్రాజెక్టు మొత్తం నీళ్లు ఉండలేవు. అది వేలాది ఎకరాలు వేలాది రైతులకు సమస్య. ఇంత మంచి కట్ట, ఎనకడ కట్టిన కట్టను మనం వాడుకోలేకపోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఆ చిన్న 5-10 లక్షల రిపేర్ వర్క్ ఆ గేట్ మాత్రం, కానీ అది కూడా ఇంత నిర్లక్ష్యము. కానీ నేను ఎంపీ కాగానే నేను ఇంజనీర్లతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా, వాళ్ళు చేస్తామని చెప్పిండ్రు, వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిండ్రు. అదేవిధంగా సంతోషం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా కలిసిండ్రు. ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయన కూడా చూస్తున్నా అంటుండ్రు. నేనైతే ఈ మళ్ళీ రేపు ఇవాళ రాత్రి ఢిల్లీ పోవాల్సి వస్తుంది. రాగానే దీనంటే పడితే చిన్న పెద్ద ఖర్చు కూడా కాదు, చిన్న రిపేర్ వర్క్ వల్ల ఇంత మొత్తం ఊరికి 2-3 గ్రామాలకు ఇదవుతుంది. తప్పనిసరిగా దీన్ని ఎంత పడతాము మేము చెప్పిస్తాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.